సుప్రీం కోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డివై చంద్రచూడ్ సింగ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్ లో జరగనున్న ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొత్త ప్రధాన న్యాయమూర్తితో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. జస్టిస్ డివై చంద్రచూడ్ సింగ్ ఈ పదవిలో 2 ఏళ్ల పాటు కొనసాగుతారు. ఆధార్ చట్టాన్ని మనీ బిల్లుగా ఆమోదించడం, కేరళలోని శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశాన్ని అనుమతించడం వంటి కీలక వాచ్యాలపై జస్టిస్ డివై చంద్రచూడ్ సింగ్ తీర్పులిచ్చారు. ఇక విశేషం ఏమిటంటే చంద్రచూడ్ సింగ్ తండ్రి భారత 16వ ప్రధాన న్యాయమూర్తి కాగా ప్రస్తుతం ఆయన కుమారుడు 50వ ప్రధాన న్యాయమూర్తిగా రికార్డులకెక్కారు. సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డివై చంద్రచూడ్ సింగ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్ లో జరగనున్న ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొత్త ప్రధాన న్యాయమూర్తితో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. జస్టిస్ డివై చంద్రచూడ్ సింగ్ ఈ పదవిలో 2 ఏళ్ల పాటు కొనసాగుతారు. ఆధార్ చట్టాన్ని మనీ బిల్లుగా ఆమోదించడం, కేరళలోని శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశాన్ని అనుమతించడం వంటి కీలక వాచ్యాలపై జస్టిస్ డివై చంద్రచూడ్ సింగ్ తీర్పులిచ్చారు. విశేషం ఏమిటంటే చంద్రచూడ్ సింగ్ తండ్రి భారత 16వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రస్తుతం ఆయన కుమారుడు 50వ ప్రధాన న్యాయమూర్తిగా రికార్డులకెక్కనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, సుప్రీంకోర్టులో నేడు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డివై చంద్రచూడ్ సింగ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ బాధ్యతలు రాష్ట్రపతి భవన్ లో జరగనున్నటువంటి కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేరుగా ప్రధాన న్యాయమూర్తితో ఈ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దేశ ప్రజలందరూ కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తా ఉన్నారు. ఏ క్షణంలో ఏ సమయంలో బాధ్యతలు చేపట్టబోతున్నారు. 2024 నుంచి నవంబర్ 2024 పది వరకు ఈ 2 ఏళ్ల పాటు డివై చంద్ర ఈ పదవిలో సాగనున్నట్టుగా ఈ 2 ఏళ్ల పాటుకు సంబంధించినటువంటి అంశాలు, ఆధార్ చట్టాన్ని మనీ బిల్లుగా ఆమోదించడం, కేరళలోని శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశాన్ని అనుమతించడం లాంటి కీలక వ్యాజ్యాలపై తీర్పులు ఇచ్చినటువంటి రికార్డ్స్ చంద్రమూర్తి సింగ్ ఉంది. తన ఒరిజినల్ పేరు జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్, తండ్రి జస్టిస్ వైవి చంద్రచూడ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సుదీర్ఘ కాలం సేవలు అందించినటువంటి రికార్డు ఇటు తండ్రికి, ఆ తర్వాత ఈ రోజు కొడుకుకి రాబోతుందనేది మాత్రం రికార్డులో ఎక్కినటువంటి అంశాలు. 1978 నుంచి 1985 వరకు సుప్రీంకోర్టు చరిత్రలోనే ఎక్కువ కాలం సీజేగా పనిచేసినటువంటి తన తండ్రి వైవి చంద్రమూడు ఉన్నట్టుగా మాత్రం రికార్డు చెప్తా ఉన్నాయి. తండ్రి 16వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు తీసుకోవడము, కుమారుడు 50వ ప్రధాన మూర్తిగా ఈ రోజు బాధ్యతలు తీసుకోవడంతో మాత్రం ఇది ఎప్పుడూ కనిపించినటువంటి అరుదైన సన్నివేశంగా మాత్రం భారతీయ ప్రజలు భావిస్తున్నారు. 2016 మే 13 సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందడం, అంతకంటే ముందు 2019 అక్టోబర్ 31 నుంచి అలహాబాద్ హైకోర్టు ప్రధాన మూర్తిగా సేవలు అందించడం, అంతకంటే ముందు ముంబై హైకోర్టు ప్రధాన మూర్తిగా బాధ్యతలు తీసుకోవడం, 1998 నుంచి 2000 మధ్యకాలంలో అదనపు సొలిసిటర్ జనరల్ గా పనిచేసినటువంటి చంద్రచూడ్, రికార్డ్స్ పరంగా తండ్రి 16వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు తీసుకోగా ఈ రోజు నేరుగా కొడుకే 50వ బాధ్యతలు తీసుకోవడంతో మాత్రం అటు కుటుంబ సభ్యులు, ఇక్కడ భారత ప్రజలు అయితే తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. మరి కాసేపట్లో వీటికి సంబంధించినటువంటి ఈ బాధ్యత కార్యక్రమాన్ని మరి కాసేపట్లో గవర్నర్ కార్యాలయంలో ప్రారంభం కానుంది. నేరుగా ద్రౌపది ముర్ము దీంట్లో పార్టిసిపేట్ అయ్యి చేసేటువంటి అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.